Govinda, Hari Narayana Govinda, Jaya Narayana Govinda, Hari Narayana Govinda, Jaya Narayana Govinda. Om Namo Venkateswaya. అనంత కళ్యాణ గుణ సంపన్నమైన శ్రీవారి కళ్యాణాన్ని ఆనందంగా వీక్షించే భాగ్యం పొందుతూ ఉన్నాం. బృహస్పతి వాసరం గురువారము అంటారు. గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీవారం అంటారు. అమ్మవారికి ఇష్టమైన రోజు, అమ్మవారి పేరు చెప్పగానే అమ్మవారి దర్శనం కలుగుతూ ఉన్నది. వీక్షించే భాగ్యం మనకి. అలాంటి స్వామివారిని తల్లియు తండ్రియున్ గురువు దైవము ద్రవ్యము విద్య సర్వమున్ బుల్లమునందు నీవేని ఒప్పగ భావన చేసుకొల్తూ నన్నెల్ల తిరంగులను కరుణ నేలగ వేడదనో మహాత్మా ఉత్పుల్ల సరోజలోచన నమో ఖగరాడ్గమన జనార్దన. కవి భావన ఎలా ఉంటుంది భక్తులారా? ఉత్పుల్ల సరోజలోచన అంటే వికసించినటువంటి పద్మం, సుందరమైనటువంటి పద్మం వంటి నేత్రములు గల స్వామి ఈరోజు నిజనేత్ర దర్శనాన్ని ప్రసాదిస్తాడు శ్రీవారు ఆనంద నిలయంలో. మనం మనసులో ధ్యానించుకోవాలి ఇటువంటి రోజున. తల్లియు తండ్రియున్ గురువు దైవము ద్రవ్యము విద్య సర్వమున్ సమస్తము నీవే, అంతట నీవే సర్వేశ్వర హరి సర్వోత్తమ అంటాడు అన్నమయ్య. కాబట్టి అలాంటి శ్రీవారి కళ్యాణాన్ని వీక్షిస్తున్నాం. అర్చక స్వామివారు వైఖాన సభగవత్ శాస్త్రోక్త రీత్యా విశ్వక్సేన ఆరాధన పుణ్యాహోజన కైంకర్యాలు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ వీరు పఠించే మంత్రాలు విందాం. తర్వాత స్వామి అనుగ్రహం కలిగినప్పుడు మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపద్యే అని స్వామి యొక్క దివ్య చరణములను ఆశ్రయించడం మన జీవన గమనానికి తార్కాణమవుతుంది అని భావన చేస్తూ శ్రీవారి కళ్యాణాన్ని భక్తితో వీక్షిద్దాం. రజత కలశములో అనేక విధములైనటువంటి జలాలను ఆవాహన చేస్తారు. గంగే జమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలాలను ఆవాహన చేసి వరుణుని ఆహ్వానిస్తారు. వరుణదేవుణ్ణి మొదలుగా సూత్రవతి జయాసమిత్రుడిని విశ్వక్సేనుల వారిని ఆహ్వానిస్తారు. తర్వాత వరుణదేవుణ్ణి ఆహ్వానిస్తారు. ఈ వరుణదేవుణ్ణి ఆహ్వానించిన తర్వాత స్థలశుద్ధి, మనశుద్ధి, వజ్రశుద్ధి అనే విధంగా శుద్ధి పుణ్యావచనాన్ని నిర్వర్తిస్తారు. ఇప్పుడు జరుగుతున్నది ఇది. ఇక్కడ చూతపలవమనంటే మామిడాకులకు ప్రాధాన్యత ఉన్నది. శుభప్రదమైనటువంటి మామిడాకులు, నారికేళ్ల ఫలము, పుష్పములు, దర్భలతో చక్కగా అలంకరించినటువంటి కూర్చి అంటారు దాన్ని, దాన్ని వినియోగిస్తారు అర్చక స్వామివారు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి కైంకర్యం. అదిగో అర్చక స్వామివారు పఠించిన మంత్రాలు విందాం. తర్వాత స్వామి అనుగ్రహం కలిగిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఒక్కసారి గోవింద అందాం. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పవిత్రమా దేవ ధనా
ఓం నమో వెంకటేశాయ. సకల విధములైనటువంటి ఉపచారములు నిర్వర్తించి విశ్వక్సేనుల వారిని ఆహ్వానించి పుణ్యాహాజన నిర్వర్తించి అంకురార్పణకు సన్నద్ధమవుతున్నారు. విఘన సత్తముల సగిన విధి విధానము తగినట్లుగా సంభారమును చేర్చికూర్చి వైగానస భగవత్ శాస్త్రోక్త రీత్యా జరిగే కళ్యాణం, జగత్ కళ్యాణ కారకమై వెలుగొందేటటువంటి నిత్య కళ్యాణం, పచ్చతోరణం. ప్రారంభంలో సూత్రవతి జయ సమేతుడని విశ్వక్సేనుని వారిని ఆహ్వానించారు. మరి విశ్వక్సేనుడు ఏం చేశాడు? దేవతలందరినీ వెంట పెట్టుకుని వచ్చాడు. ఎలా వచ్చారు దేవతలు? అనేక రకములైనటువంటి పుష్పాలను చేతపుని, దీపస్తంభాలను చేతులతో పట్టుకుని, దీపకాంతులతో, సుగంధ పరిమళ భరితమైన పుష్పాలతో స్వామివారి చెంతకు వచ్చారు. ఎందుకంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు పత్రం పుష్పం ఫలంతో ఏమన్నారు, ఆయనకి ఇష్టమైనటువంటివి తీసుకుని వచ్చి దేవదేవుని కళ్యాణానికి వచ్చారట. మొదటగా విశ్వక్సేనుని వారు నిలబడి నమస్కరిస్తున్నాడు, వెనకాల దేవతలు ఉన్నారు. దీన్ని ఆళ్వార్లు అంటారు, సుమందు మామలర్ నీరు సుడరు ధూపం కొండు అమరందు వానవర వానవర కోనోడుం నమన్ రెండు తిరువేంగడం నంగట్కు నమన్ కొల్వీడు తరుం తడంగుండ్రమే. చక్కడ అనుభూతితో, అనుభవంతో ఆళ్వార్లు చెబుతారు. అందమైనవి, సుగంధ పరిమళ భరితమైనటువంటి సౌగంధ్యాన్ని వెదజల్లేటటువంటి పుష్పాలను, పుణ్యజలాలను, అదేవిధంగా కాంతివంతమైనటువంటి దీపాలను తమ చేతుల్లో ధరించి దేవతలందరూ కూడా దేవాదిదేవుడైనటువంటి స్వామివారికి కళ్యాణానికి వేయించేశారట. ముందుగా విశ్వక్సేనుల వారు రెండు చేతులు జోడించి శిరస్సు ఉంచి నమః అంటూ ఆ తిరుమలేశ్వరి దగ్గర తల వంచి నమస్కరిస్తూ ఉన్నాడట. అలాంటి తిరుమలలో దేవతలే వచ్చి నమస్కరిస్తే జన్మలన్నింటిలో ఉన్నతమైంది, ఉత్తమమైంది, ఉదాత్తమైంది మానవ జన్మ కాబట్టి
మానవ జన్మలో మాధవుడికి రమాధవుడికి మనం కూడా గోవిందాన్ని పలకాలి. అందున ఇక్కడ అంకురార్పణ జరిగేటప్పుడే దేవతలు వస్తారు. అక్కడ విశ్వక్సేనుల వారిని ఆహ్వానిస్తే ఆయన అక్కడి నుంచి కదలి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి దేవతలందరినీ ఆహ్వానించాడు. అందరూ వచ్చారు. ఆ దేవతలతో నిండి ఉన్నది. దేవతలంతా కూడా సమ్మిళితమై ఉన్నారు. మనం పలికే గోవిందనామాన్ని స్వామివారితో పాటు దేవతలు వింటారు కాబట్టి ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అని వేడుకుందాం. తదుపరి ప్రతిసర బంధనము అని చెప్పబడే రక్షాబంధనం. రక్షాబంధనం అంటే రక్షిస్తానన్న మాట. నేను నిన్ను రక్షించడానికే సిద్ధంగా ఉన్నాను, నా చేత రక్షింపబడటానికి నీవు సరిగా ఉన్నావా సిద్ధంగా అని స్వామి అడుగుతున్నాడు. ఆ మంత్రాలు స్వస్తి సూక్తాన్ని విందాం. తదుపరి మరిన్ని విశేషాలు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారికి నిర్వహించే కళ్యాణోత్సవంలో తదుపరి కైంకర్యం రక్షాబంధనం. అఖిలాండకోటి బ్రహ్మాండనాయ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథరక్షగా గోవింద గోవింద. ఈ పదాన్ని మనం గోవిందనామాల్లో వింటాం. అనాథరక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. మృదు మధురంగా అమృతతుల్యంగా ఆనందంగా ఉంటాయి గోవిందనామాలు. అనాథరక్షకుడు, ఆపద్బాంధవుడు అలాంటి మహానుభావుణ్ణి మనం వేడుకోవాలి. ఆ అపదమృక్కుల అయ్యవు నీ వంచు భక్తాళి నిన్ను నమ్మి ప్రణతులుడును. నీ యందు భక్తితో నీవు రక్షిస్తావనేటటువంటి విశ్వాసంతో నంబనే నవినే తవల్లారకల నాదనే నరసింహమదానాయ అంటారు ఆళ్వార్లు. అందరూ నమ్మదగినటువంటి వాడా, నూరారా స్తుతించదగినటువంటి వాడా అని పిలుస్తున్నారు. అలాంటి నమ్మిక కలిగినప్పుడు నీవే కాపాడతామనేటటువంటి విశ్వాసం. మరి గజరాజుకి ఎప్పుడు కలిగింది? 1000 సంవత్సరాలు మొసలతో పోరాడిన తర్వాత కలిగింది. ప్రహ్లాదుడికి ఎప్పుడు కలిగింది? మొదట్లోనే కలిగింది, బాల్యప్రాయంలోనే. కమలాక్షి నర్చించు కర్మలు కర్మలు శ్రీనాథు వర్ణం జుఫ జుఫ అని. గజరాజుకి ఆలస్యంగా కలిగినా కాపాడావు, ప్రహ్లాదుడికి మొదటి నుంచే నీ అందు వాత్సల్యం కలిగినా ఇతన్ని కాపాడవు. హిరణ్యకశిపుని శిక్షించి సమయం ప్రధానం కాదు, భక్తితో నీ యందు ఆపదముక్కులవాడా, అనాథరక్షక, ఆపద్బాంధవా అని ఎవరు పిలుస్తారో వారందరిని అనుగ్రహిస్తాడు స్వామి. ఆ అపదముక్కుల అయ్యవు నీ వంచు భక్తాళిని నమ్మి ప్రణతులుడును. వేదవేద్యుడు వంచు వేదాంతులందరూ వేద పఠనము విను తీసేయు. సంకీర్తనాలాప సంప్రదాయముతో వాగ్గేయకారులు పాడుచుంద్రు. పరమ భక్తిని తుంచు పురుషోత్తముడని పండితోత్తములు ఎంత ప్రకటముగా. ఎంతమంది వాగ్గేయకారులు కావచ్చు, సంకీర్తనాచారులు కావచ్చు, మరి పండితులు కావచ్చు, వేదాలు తెలిసినటువంటి వేద పండితులు కావచ్చు,
ఆగమాలు తెలిసిన ఆగమ పండితులు కావచ్చు, శాస్త్రాలు తెలిసిన శాస్త్ర పండితులు కావచ్చు, అందరూ కూడా నీ యొక్క వైభవాన్నే చెబుతారు. ఉపనిషత్తుల్లో చెప్పినా, పురాణాల్లో చెప్పినా, చారిత్రక విధానంలో చెప్పినా, స్థల పురాణంలో చెప్పినా, వేదముల్లో చెప్పినా, వేదాంగముల్లో చెప్పినా, ఎక్కడ చెప్పినా కూడా నీ వైభవమే కనబడుతూ ఉంటుంది. అందుకనే వేదం వెవ్వని వెతికడిని ఆ దేవుని కొనియాడిడి అంటాడు అన్నమాచార్ల వారు. వారి వారి విధము వారిదై నడుచును, ఎవరి మార్గం వారిదే. వేద పండితులది వేదం, అదేవిధంగా సంకీర్తన విధానంలో వారిది ఆ మార్గం, పండితులది మరొక మార్గం. ఎన్ని మార్గాలైనా నదీనాం సాగరోగతి సర్వదేవ నమస్కారాన్ని కేశవం ప్రతిగచ్చతి అన్నారు. సమస్తము భగవంతుడి చెంతకే వస్తాయి. వారి వారి విధములు వారివై నడుచును, వచ్చి చేరు నిన్ను వాసుదేవా. వాసుదేవా అని పిలిస్తే ఆనందం. వాసుదేవా వాసుదేవా అంటారు. నింగు నిండి దారు నీటి బిందువులన్నీ చేరుచుండును కదా సింధువందు. ఆకాశం నుంచి వాన చినుకులు పడుతూ ఉంటాయి. అవి ఎక్కడికెళ్తాయి? సముద్రంలో పడతాయి, మళ్ళా తిరిగి మనకు వేరే రూపంలో వస్తూ ఉంటాయి. కాబట్టి నదులు ఉన్నాయి, పోనీ నదుల్లో పడతాయి. నదులు వెళ్ళి ఎక్కడ కలుస్తాయి? నదీనాం సాగరోగతి, సముద్రంలోనే కలుస్తాయి. అలాంటి నీ వైభవాన్ని ఎంత చక్కగా మేము వర్ణించుకోగలుగుతాం. అమ్మవారులు చూడండి, శ్రీదేవి భూదేవి శ్రీవారి వక్షాన హృదయేశ్వరులలో ఇలా కుదిరియుండి స్వామివారితో కలిసి కళ్యాణం నిర్వర్తించుకునే ఆనందాన్ని పొందుతున్నారు వారు. శ్రీదేవి భూదేవి ఉభయ దేవేరులు కూడా ఐశ్వర్యానిచ్చే తల్లి, ఓర్పు కలిగినటువంటి తల్లి. అర్చక స్వామివారు ఉభయ దేవేరుల వామహస్తానికి కంకణదానం నిర్వర్తించేటటువంటి వైభవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఇక స్వామివారిని కనుక మనం అనుకున్నట్లయితే, శంఖంబు చక్రంబు చాలంగమలయచు శ్రీవారి హస్తాల చలగుచుండు. ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని చూసినా శంఖచక్రాలతో దర్శనమిస్తూ ఉంటాడు, తిరునామంతో దర్శనమిస్తూ ఉంటాడు. కొద్దిసేపట్లో మనం చూస్తాం కూడా. ఇప్పుడు అమ్మవారికి కంకణధారణ జరుగుతున్నది కాబట్టి అమ్మవారిని దర్శిస్తున్నాం. లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద అని ఉభయ దేవేరులను కూడా మనం తలుచుకుంటూ స్వామివారి దర్శనం కోసం చూద్దాం. శంఖచక్రంబులు అదిగో చూడండి భక్తులారా, శంఖచక్రంబులు చాలంగా మెరయుచున్ శ్రీవారి హస్తాన చలగుచుండే. తీరైన నామంబు దేవరమోమున కర్పూరి కస్తూరి గంధమగుచు. మణిశోభి తమ్ములు మకర కుండలములు భూనాదు తాటంక భూషణములు. 108 దళములను పియుండు పద్మమేశ్వామి పాద పీఠ భాగ్యమంది అలరు శ్రీవారి దేహంబున ఆవరించి నతులు నందుతు తన రారు నయముగాను. తర్వాత అర్చక స్వామివారు కూడా కంకణదానం నిర్వర్తించుకున్నారు. స్వామివారి చెంత నిలబడి ఈ కళ్యాణాన్ని భక్తితో నిర్వర్తించే భాగ్యం వీక్షించే భక్తులకు శ్రీవారి అనుగ్రహం కలగాలని విజ్ఞాపనం చేసుకుంటూ తర్వాత అగ్ని ప్రతిష్టాపన జరుగుతుంది. ఇక్కడ మంత్రాలు విందాం, తెరపడేటప్పుడు సంకీర్తన విందాం. సకల దేవతలకు అగ్ని ద్వారా ఆజ్యముతో హవిస్సులను అందజేస్తారు. ఇది మర్యాద, యజ్ఞంలో యాగంలో ఉండే మర్యాద, స్వాహ అని చెబుతూ ఉంటారు. అటువంటి మంత్రాలు వింటూ ఆ వేదాల్లో ఆ ఉపనిషత్తుల్లో ఆగమాల్లో ఉన్నటువంటి వైశిష్యాన్ని చక్కగా మంత్రరూపంలో వింటూ దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం దైవతం అన్నారు కాబట్టి ఆ మంత్రాలు విందాం. నమో వెంకటేశాయ స్థండలే భూమదత్తమాభాఖయామే మయి దేవాద్రమైల్ దామై యాసేరత్మై దేవోదే దవ్యాహోదా ఉర్వట్ట సమ తునవాసవేరా అచ్యం మజందో మయాన హువ్యాగోది సత్యామును సమయస్తో యో రామాన గాంగద మస్రాగ విశ్వే దేవాసో అదివాసదామే దేవేశ్వర వర్ణకులో విశ్వే దేవాదే ఇగవేర యద్భో మహాప్రయప్రయ అమార్దామ దృఢే స్వామరాజన్ల అగ్నం మండలం ప్రభావాప్రభాగనస్వం ప్రత్యందన తప్పన సమిషాన్ జత్తంబురు దావులేదే దద్భాన సత్వేషణాభాఖయామే
ఇంద్ర అశ్వహ విశ్వహ విశ్వహ రుద్ర విశ్వహ అభవ స్వస్య విశ్వహ శ్రీవాసస్వామన వైవాయ మహోత్సవమాంగం అవాసనా గ్రహార హోమగమణే మంత్రతంత్ర స్వర వర్ణ విదే విపర్యాస న్యూనాదక్త ప్రాయ సిద్ధార్థం అతో దేవాదివెట్టోమం గృషేది దేవుణ్ణ స్వర దేవుణ్ణ స్వర దేవుణ్ణ స్వర దేవదవ దప్రవ ఓం మదో దేవావందన అయ్యద అవెట్టవ జక్మే ప్రజా సప్త విశ్వాహ ఇదమెట్టవ జక్మే త్రేధాన దేవదోడువాదరే స్వాహ అద్భుతానం ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు పిలుచుక వచ్చి నీకు పీట వెట్టి విడమిచ్చి చెలివిన్న పములెల్లా చేసుకొనేను పిలుచుక వచ్చి నీకు పీట వెట్టి విడమిచ్చి చెలివిన్న పములెల్లా చేసుకొనేను చలరేగి నీవు నట్టే చిత్తము కరగి ఆకే తలపులో మెలగేవు తగు మీ ఇద్దరికి చలరేగి నీవు నట్టే చిత్తము కరగి ఆకే తలపులో మెలగేవు తగు మీ ఇద్దరికి ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు చేసి విందురెట్టి తమిరేచి చెనకి నిన్నొడబాటు చేసుకొనేను వినయాలు నీకు చేసి విందురెట్టి తమిరేచి చెనకి నిన్నొడబాటు చేసుకొనేను సనవిచ్చి నీ వందుకు సంతోషించి మరి ఈకే కను సన్న మెలగేవు కంటిమి మీ పొందులు సనవిచ్చి నీ వందుకు సంతోషించి మరి ఈకే కను సన్న మెలగేవు కంటిమి మీ పొందులు ఈడు జోడులాయెను నీ ఇట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు
పరపుపై పెట్టి నీకు పాదాలొత్తి బత్తి చూపి సిరుల కాగిటలోను చేసుకొనేను. పరపుపై పెట్టి నీకు పాదాలొత్తి బత్తి చూపి సిరుల కాగిటలోను చేసుకొనేను. అరిది శ్రీ వెంకటేశలమేలు మంగ ఈ కెసరవినే మెలగేవు సమము మీ తలపు. అరిది శ్రీ వెంకటేశలమేలు మంగ ఈ కెసరవినే మెలగేవు సమము మీ తలపు. ఈడు జోడులాయెను మీ ఇట్టి చుట్టరికము. మగధంగార ప్రదీయ ప్రజావాయ రాగాధాత్మకైరావృధే అర్పణమద బ్రహ్మాండమండలే ఆధాయ కర్మానంద ప్రవేక్షరాగరే స్వరబ్యాట్వాబల ప్రేటస్య అతల విదల సుతల రాధల వహీదల సప్తమాదాస్వాబరణే బోలాగ బోర్లాగ ధోర్లాగ బహల్లా జలోలాగ తపోలోత్త రోగాక్యత్వాగస్య అదాబాఘే మహానారాయమానస్య పటిరారస్య శేషస్య సహస్రప్రణామన మండల మండదే అష్టదగ్ధం రెండాదండాదంబదే లోకాలోకాదలవలయదే లవణరాత్మేపరవృదే జంబా ప్రక్షాదప్పేర్ద్వేపేర్ద్వేపదే మాఘేంద్రాదే సప్పవృదే యమగోటాది వృదాదట్టదే ఇంద్రప్రహుణ్లాద్గే అరిపుణింబరైరావతారాం ఇంద్రప్రసవృగ పాణ్యల్ల స్థూలదగే పంచాదత్వాది విశ్వేన్న భూమండలే అఖండాద్భుగే జంబోద్భేభే భారత వర్ణే భరతఖండే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే సమభూమత్రేకాయా శ్రీ వెంగాగ్వాఘే తిట్టాకావేర్యోర్ మధ్యప్రదేశే శ్రీ ఆదురాగక్షేత్రే వెంకటాచలే దశ పూర్వేఢాం దశాపరేఢాం తద్వంశానాం పితానాం నరకాల విద్యే ఆమాద ప్రమాద సంవాద వైకుంఠాక్యలోకేషాం స్వారప్య సామప్య సాయుధ్య పదమాక్రమాద్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రయత్నర్థం చదుర్లక్ష ప్రభావే దివ్య వైదిక విధానైన నానావత శాస్త్రోక్త మార్గేన వేదోక్త మార్గేన వృషదోక్త ప్రకారేణ పరిదోక్త ప్రకారేణ యమాధ్య కన్యాదామలా ప్రాప్త్యర్థం కన్యాదానంగారేషే అసస్యవదాదిరారాయస్య అనేకగోణ బ్రహ్మాండ నాయకస్య అనందవల్లాణగణ గాంభీరస్య దివ్యమంగళ విగ్రహస్య సంగ్రహ ఉద్భాంగ కోటసూర్య ప్రకాశస్య శ్రీమదో వైకుంఠనాయకస్య శ్రీమద్వైశార్ధ ఆగమాక్త ప్రకారేణ ఆంగీర్ణ భారత్పిత్త భారద్వాజ శ్రేయాషయ ప్రవరాన్ భారద్వాగోత్రోద్భవస్య పంచమద వేదేన ప్రవర్తమానస్య పరత్వస్వామదారస్య పద ప్రవాదదేవస్య శ్రీమహావిట్టో పరబ్రహ్మణ ప్రే ఆంగీర్ణ భారత్పిత్త భారద్వాజ శ్రేయాషయ ప్రవరాన్ భారద్వాగోత్రోద్భవస్య జగత్కారణబోధస్య మూఢప్రధీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణాప్యాదోదాద్ ఉత్పస్వోదవస్య భగవద సంగ్రహావదారస్య శ్రీమహావిట్టో పరమాదుదేవ సమ్మణ పౌత్రాయ ఆంగీర్ణ భారత్పిత్త భారద్వాజ త్రయాడయ ప్రవరాన్ భారద్వాగోత్రోద్భవస్య సమస్తవదార మాదారుణస్య అర్షావదార ప్రద్యుమ్నావదారస్య శ్రీమహావిట్టో ఆదిరమ్మణ పుత్రాయ ఆంగీర్ణ భారత్పిత్త భారద్వాజ త్రయాడయ ప్రవరాన్ భారద్వాజ గోత్రోద్భవాయ భక్తులాగ పరిపాలనాయ కిరీటకార గయోర దివ్యాపుణ పుడిదాయ ప్రపన్న భారదాదాయ కౌస్వాలంగదాయ దివ్య పీతాంబరాయ దివ్యమల్లోక శోభదాయ ద్విజావతారాయ స్వర్ణ గణవాగణ రుడాయ అసింధాద్వైతవర స్వభావలాగణ్య తోజామయర్తాఘరాయ అగ్రసాగాధ్యాయరో అఖిలలోక పవిత్రమాత్రాయ శ్రవణ నక్షత్ర మకర రాసోజాదాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ సగ్రస్వామణ సకల వేదాధ్యాయ భాగోత్సవల ప్రవాల అరువంజాయ ప్రభామద భాగవత్రోద్భవే సర్వాలంగారవదే శ్రీ మహావిట్టో స్వరత్రాంగద గేయోర పాదారవిందాం శ్రీ మహావిట్టో వక్షస్థల నివాసనే అతి సౌందర్యవధే అనుగుణాత్మికాం నమో శ్యామలాంగే ఉత్తరళే నక్షత్రే కన్యారోహోజాదాం అయానియాం భృగాత్ సంకల్పదలయాం ఇమాం శ్రీధాభిరాంనే ఇమాం కళ్యాం మణిమఘే
దాస్యామే ఋగ్వేదసావధర్మణ సకల వేదాధ్యాయరే ఆశోత్సాయద్వైత్రాఢ ప్రవాణవిధ కాశ్యపగోత్రాధ్వే సర్వాలంకారవదే శ్రీ మహావిట్టో స్వత్రాంగదకేయోర పాదారవింద శ్రీ మహావిట్టో అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవదే ఆనందగుణాత్మిక నమో శ్యామలాంగే రవదే నక్షత్రే మినరాసో జాతాం అయోనిజాం కసప ప్రజాపదే సంకల్పధరయాం ఇమాం బూదాభీనాంనేం ఇమాం కళ్యాం మణిమహే దాస్యామే కన్యాంకణసంబళాకణకాబలబోధ దాస్యామిట్టవే తుభ్యం బ్రహ్మలోకే జగేష్య కన్యాంతులంగ్రహంసాద్వే సుశీలాయువేధే ప్రేదోహింబేశ్యామే ధర్మహర్తేధ్యే విశ్వంబర సర్వబోధా సకణ సర్వదేవతాః ఇమాం కళ్యాం ప్రహస్యామే శ్రీనాథ కమలాపతే అన్నాధానోర్త సమర్తో సది భవంతో మహాంతో నగణంతో ప్రజాపదే శ్రీయామ్యథ పుష్కయోరదాత్సవో కామస్వృత్తిమానంద తస్యాగ్నే భాజయ గమా మోద ప్రమోద ఆనంద పుట్కయోన్నికిత సభ శ్రుత్వకామస్య తృప్యాళే దక్షిణానాం ప్రతిగ్రహే ఇది శుభలగ్నము, ఇది శుభ సంకల్పము, ఇది ప్రధానమైనటువంటి విధానము అని చెప్తూ బృహస్పతి స్థానంలో వేయించేసి అర్చక స్వామివారు మహాసంకల్పాన్ని పఠించారు. చూడండి, ఆ జలము జాలువారుతూ ఉన్నది, పరమ పవిత్రమైనటువంటి జలము. మాంగళ్యాలకు తిరుమంజన్ నిర్వర్తించిన తర్వాత మాంగళ్య పూజకు సన్నద్ధమవుతున్నారు అర్చక వరేణ్యులు. ఇందాక మనం విన్నాం, ఈ సృష్టి అంతా కూడా ఎవరి ద్వారా నడపడుతుంది? ఆయనే. సకల శాస్త్రోక్త మార్గేణ, వేదోక్త మార్గేణ, విఘనసోక్త ప్రకారేణ, మరీచోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదాన ఫలావాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అన్నారు. అంటే సకల శాస్త్రాలు చెప్పినా, ఆగమాలు చెప్పినా, అందులో ఆగమాల్లో కన్యాదానం యొక్క ఫలితం ఎలా చెప్పారంటే తరతరములు తరిస్తాయి గృహస్థు ఒక్కసారి కన్యాదానం చేయటం వలన అని. కారణమేమంటే దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం నరకాది ఉత్తీర్ణ ఆమోద ప్రమోద సమోద వైకుంఠాత్మలోకేషు అన్నారు ఆగమంలో. కాబట్టి తరాలు తరించడం కొరకు కన్యాదాన వైశిష్యం విశేషంగా చెప్పబడింది. ఇలాంటి కన్యాదానయుక్తమై మహాసంకల్ప సమ్మిళితమై శ్రీవారి అమ్మవారి గోత్ర ప్రవరులతో అనుసంధానమై జరిగినటువంటి ఆ కైంకర్యాన్ని వినే భాగ్యాన్ని పొందాం మనం. అది శ్రవణ భక్తి. తర్వాత ఇక్కడ మాంగళ్య పూజ నిర్వర్తిస్తున్నారు అర్చకవరేణ్యులు. వైఘానస భగవత్ శాస్త్రోక్త రీత్యా చూచే భాగ్యాన్ని పొందుతున్నాం. అది దృశ్య భక్తి. దృశ్య శ్రవణ సమ్మిళితమైనటువంటి వైశిష్యం, భగవంతుని వైశిష్యాన్ని మన ఇంటికి తీసుకొచ్చేటటువంటి చక్కటి భక్తి ఆధ్యాత్మిక విధానమైన మార్గం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఇది భగవద్దత్తం. కాబట్టి భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి వరం. ఎంతోమంది ఈ మధ్యాహ్న వేళ మాంగళ్య పూజ చూసి, మాంగళ్యధారలు చూసి, ఇతర హోమాలు చూచి, తలంబ్రాలు చూచి, హారతిని చూచిన తర్వాతనే భోజనం చేసే సాంప్రదాయం ఉన్నవాళ్ళు ఉన్నారు. మరి ఇది భగవత్ కటాక్షం కదా. అందుకే కళ్యాణం కడు రమణీయమన్నారు. అందున వెంకటేశ్వర స్వామి కళ్యాణం. చూచే భాగ్యం కలుగుతోంది, వినే భాగ్యం కలుగుతోంది, సేవించే భాగ్యం కలుగుతున్నది, ధ్యానించే భాగ్యం కలుగుతున్నది, అనే భాగ్యం కలుగుతున్నది, నమస్కరించే భాగ్యం కలుగుతున్నది. అందుకనే శ్రవణం వినటం ద్వారా, కీర్తనం స్వామి వైభవాన్ని అనుసంధానం చేయటం ద్వారా, స్మరణం మనసులో ధ్యానించడం ద్వారా, పాదసేవనం భగవంతుడి యొక్క పాదాలను సేవించుకోవడం ద్వారా, అర్చనం ఇప్పుడు అర్చక స్వామివారు చేస్తున్నటువంటి కైంకర్యం, వందనం చేతులు జోడించి నమస్కరించడం, దాస్యం సేవ చేయటం, సఖ్యం స్నేహం చేయటం, ఇలా భక్తి మార్గాలు అనేకం ఉన్నాయి. 9 ways అంటారు, 9 రకాల మార్గాలు వేదవ్యాసుల వారు చెప్పారు. తెలుగులో పోతన గారు
ప్రహ్లాద ముఖతః పలికిచ్చాడు. తను హృద్వాసులు సత్యమును శ్రవణమును దాసత్వమును వందనార్చనము సేవై ఆత్మలో ఏర్కయున్ సంకీర్తనలు చింతనంబని ఈ తొమ్మిది భక్తి మార్గము సర్వాత్మను హరిణమి సజ్జనులై ఉండటం భద్రమంతు తలతున్నంటాడు. కాబట్టి భగవంతుణ్ణి చేరుకోవడానికి భక్తి ప్రధానమైనటువంటిది. భక్తి అనేటటువంటి విధానాన్ని ముందు పెట్టుకుంటే భగవంతుని మనం చేరచ్చు అనే భావన కలిగినప్పుడు సేవించుకునే భాగ్యం మనకు కలుగుతుంది. అన్నమయ్య కూడా తన 32,000 సంకీర్తనలో ఒక సంకీర్తనలో చెబుతాడు, సేవింపరో జనులారా చేరి మొక్కరో అంటాడు. రెండు చేతులు భగవంతుని ఇచ్చినందుకు నమస్కారం చెయ్యి, సేవించుకో. స్వామిని సేవించుకోవడం చాలా విశేషం. నేను సేవించుకుంటున్నాను అని అంటే ఆ నేను అనే పదంలో అహం వస్తుంది. కాబట్టి స్వామివారిని సేవించుకునే భాగ్యాన్ని స్వామివారు కల్పించారు అని అనుకున్నప్పుడు అది భగవద్దత్తం అవుతుంది, భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. తద్వారా మనము స్వామివారిని చూడగలుగుతాం. చాలామంది భక్తుల మనోభావాలు వింటూ ఉంటాం. వెంకటేశ్వర స్వామివారిని నేను దర్శించుకుందామని నేను అనుకున్నాను, కానీ నాకు ఆ రోజు ఉనకూడలేదు. స్వామి అనుకున్నారు, వెంటనే ఉన్నపళంగా వెళ్ళి స్వామిని దర్శించుకున్నాం. కాబట్టి భగవంతుడు అనుకోవాలి. అనుకున్నప్పుడు మనకు ఆయన దయ కలుగుతుంది. అందుకనే సేవింపరో జనులారా చేరు మొక్కరో అని అన్నమయ్య తన అనుభవాన్ని జోడించి సంకీర్తన అందించాడు. అక్కడ చూడండి, అక్కడ మాంగల్యధారణ జరుగుతూ ఉన్నది. లోకరక్షణ, జీవరక్షణ, జగద్రక్షణ ప్రధానంగా మాంగల్యధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. మాంగల్యధారణ వీక్షిద్దాం, మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందుదాం. నమో వెంకటేశాయ. అరణ్యే నమ మంగళసూత్రం గురవే మంగళధారణ సూత్రబంధ మహాన్ దోడగణంద సందాసంజా ప్రజామా యుర్ధనంజ రోజనో రోజమాన స్వవన స్వభమాన కళ్యాణ విమవే తాపయ స్వదేం దేవానాగం ధేనగం సృదుగా మనమస్తరందేంద్ర సోమం బిబతు క్షేమోస్తున. అదిగో భగవానుడు మాంగళ్యధార నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకుంటున్నాడు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నిగ్గు గలిగిన మంచి నల్ల కరువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నిగ్గు గలిగిన మంచి నల్ల కరువవలే. ఎలమి కప్పుర కాపు ఇది చాతుకొన్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇది చాతుకొన్నవాడు, వెలలేని గట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని గట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరు జనులాల చేరి మొక్కరో.
అందముగా తట్టుకునుగు అలదుక నున్నవాడు కందువ ఇంద్రనీల గనివలేను అందముగా తట్టుకునుగు అలదుక నున్నవాడు కందువ ఇంద్రనీల గనివలేను ముందటి వలెనే తా సొమ్ములు నించుకొన్నవాడు ముందటి వలెనే తా సొమ్ములు నించుకొన్నవాడు పొందిన సంపదలకు పుట్టి నిల్లువలేను పొందిన సంపదలకు పుట్టి నిల్లువలేను సేవింపరు జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలేను సేవింపరు జనులాల చేరి మొక్కరో జనవపామి సమర్థకరణ మమ
ఇక్కడ జరిగినటువంటి కైంకర్యాన్ని మనం వీక్షించినప్పుడు గృహస్థాశ్రమ ధర్మంలో ఒక భావన మనకు కలుగుతూ ఉన్నది. ఇందాక అంకురార్పణలో దేవతలను దిక్పాలకులను ఆహ్వానించారు. వారందరికీ మంత్రయుక్తముగా ఆగమశాస్త్రం ప్రకారం వైగానసాగమం ప్రకారం అగ్ని ద్వారా ఆజ్య రూపంలో హవిస్సులను అందజేశారు. మరి మిగిలినటువంటి వాటిని ఏం చేయాలి? ఆజ్యశేషం, గుడోపహారం వీటన్నింటినీ అగ్నికి సమర్పించారు. ఇక్కడ ప్రధాన భూమిక పోషించింది అగ్ని. కాబట్టి గృహస్థాశ్రమంలో గృహస్థు ఎవరైనా అతిథి అభ్యాగతులు వచ్చినప్పుడు వారికి ముందు ఆతిథ్యం ఇచ్చి తర్వాత అనుభవించాలట, వారిని కూర్చోబెడితే అనుభవించేయటం కాదు. ఇక్కడ ఈ విషయాన్ని చెప్పగానే చెబుతున్నారు హోమం ద్వారా. కాబట్టి గృహస్థాశ్రమంలో కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఇక్కడ మనం వివరోధన ఈ ధర్మాన్ని గురించి మాట్లాడుకున్నాం, తర్వాత వారణమాయరం వీక్షిస్తున్నాం. ఇది సంప్రదాయబద్ధమైన కైంకర్యం. శ్రీవిల్లి పుత్తూరు శ్రీవిష్ణు చిత్తులు ప్రేమతో పెంచిన ప్రేమవల్లి ఆండాళ్ళు తల్లి తాను ఆదిదేవుని చేరునెపముతో తనలోని తీర్థరాని విరహ వేదన గూర్చి వివరించినట్టిదే వారణమాయర పాశురంబు. ఇందు తెలిపినట్టి వృత్తాంతమంతయు స్వామి కల్పించిన స్వప్నగాథ. మంజుల మనోజ్ఞభావాల మధుర సమ్ము బాలగోపాలు సుగుణాల భాసురమ్ము సూడికుడు తసుక విలత శోభితమ్ము మహితమైనది ఈ వారణమాయిరంబు. వీక్షించాం తదుపరి పుష్పమాలా పరివర్తనం. పువ్వులన్నీ భగవంతుడికి చేరితే ఆనందపడతాయి, వృక్షానికి ఉన్నప్పుడు అందంగా ఉంటాయి, వృక్షం నుంచి పుష్పాన్ని వేరు చేసినప్పుడు ఆ వేరయ్యేటప్పుడు ఆ పుష్పం అనుకుంటుందిట, నేను శ్రీవారి గళసీమలోనో శ్రీవారి పాదముల చెంతో అమ్మవారి గళసీమలోనో అలంకరించబడితే ఎంత బాగుంటుంది అని అనుకుంటుందిట. పూజ కొరకు పుష్పాన్ని వినియోగిస్తే పుష్పం ఆనందపడుతుంది. అలాంటి పుష్పాలు ఎన్నో కలిసి మాలగా ఏర్పడి పుష్పమాల పరివర్తనంలో ఆనంద పారవశ్యంలో ఉన్నాయి. స్వామివారు కూడా పుష్పమాలను అలంకరించుకుని భక్తులకు దర్శనమిస్తుంటే కరతాళధ్వనుల మధ్య భక్తులు ఆనందోత్సాహాలతో వీక్షిస్తూ ఉన్నారు ఈ పుష్పమాల పరివర్తనాన్ని. నేటి కళ్యాణం లోక కళ్యాణ జగత్ కళ్యాణ కారకమై వీక్షించిన వారికి ఆనందదాయకమై శ్రీవారి అనుగ్రహం ప్రతి ఇంటా కూడా కలగాలనేటటువంటి భావనతో సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతుని పెద్దల మాటను గుర్తు చేసుకుంటూ శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపంచే. ఇంతటి దైవము లేడు ఎందు చెప్పి చూపగా, ఇంతటి దైవము లేడు ఎందు చెప్పి చూపగా, వంతులకు కొలిచేటి వారి భాగ్యమికను. ఇంతటి దైవము లేడు ఎందు చెప్పి చూపగా, వంతులకు కొలిచేటి వారి భాగ్యమికను. ఇంతటి దైవము లేడు
కన మన్మధుని కన్న తండ్రి గనక ఎక్కువ చక్కదనాలకు ఇతడే దొడ్డ గక్కన మన్మధుని కన్న తండ్రి గనక ఎక్కువ చక్కదనాలకు ఇతడే దొడ్డ నిక్కపు సూర్య చంద్రాగ్ని నేత్రుడు గనక నిక్కపు సూర్య చంద్రాగ్ని నేత్రుడు గనక దిక్కుల కాంతులని దేవుడే దొడ్డ ఇంతటి దైవము లేడు ఎందు చెప్పి చూపగా వంతులకు కొలిచేటి వారి భాగ్యమీ కను ఇంతటి దైవము లేడు చెల లక్ష్మికి మగడైనాడు గనక ఎంచరాని సంపదలకు ఇతడే దొడ్డ అంచెల లక్ష్మికి మగడైనాడు గనక ఎంచరాని సంపదలకు ఇతడే దొడ్డ పంచిన చోట చక్రము పంపు చేసి గనక పంచిన చోట చక్రము పంపు చేసి గనక మించిన ప్రతాపాన మిక్కిలిని దొడ్డ ఇంతటి దైవము లేడు ఎందు చెప్పి చూపగా వంతులకు కొలిచేటి వారి భాగ్యమికను ఇంతటి దైవము లేడు